ఈరోజు కథ మాయదారి పాలవాడు. పన్న అనే గ్రామంలో రమణ అనే మాయదారి పాలవాడు ఉండేవాడు. వాడి భార్య కూడా మాయదారిదే. వాళ్ళు తమ పాలలో చౌక పదార్థాలు చేర్చి కల్తీ చేసి అమ్మేవాళ్ళు. వాళ్లకు బోలెడన్ని ఆవులు గేదెలు ఉండేవి. అవి బోలెడన్ని పాలు ఇచ్చేవి. కానీ వాళ్ళు దురాశ కొద్దీ తమ కల్తీ పాలు గ్రామస్తులకు చౌకగా అమ్మి బోలెడంత డబ్బు సంపాదించేవాళ్ళు. ఆ గ్రామంలోనే నీలు అనే పాలవాడు కూడా ఉండేవాడు. వాడు నీతిపరుడు. వాడికి 2 ఆవులు 2 గేదెలు మాత్రమే ఉండి కొద్ది పాలు ఇచ్చేవి. ఆ పాల మీదనే ఆధారపడి వాడు, వాడి భార్య, కొడుకు బతికేవారు. వాడి మిత్రులు వాడిని పాలలో నీరు కలపమని, ఇతరత్రా కల్తీ చేసి పాలు జాస్తిగా ఉండేటట్టు చూడమని పురికొల్పారు. కానీ వాడు వాళ్ళ మాట వినలేదు. న్యాయంగా ఉండటమే సరైన మార్గమని వాడి నమ్మకం. వాడి పాలు శుద్ధమైనవి. అందుచేత వాడు వాటిని రమణ అమ్మే ధరకు అమ్మలేకపోయేవాడు. దాని ఫలితంగా వాడికి 2 పూటలా తినటమే గగ్గానంగా ఉండేది. చాలాసార్లు వాడి కుటుంబం అంతా ఉపవాసాలు చేశారు. కానీ వాడు తన ఆవులను గేదెలను మేపటంలో ఏమాత్రమూ అశ్రద్ధ చూపేవాడు కాదు. రమణ ధనదాహం అంతులేనిది. వాడు డబ్బుతో బంగారం కొనేవాడు. కానీ తన ఆవులకు గేదెలకు సరిగా మేత పెట్టేవాడు కాదు. అందుచేత వాడి ఆవులు గేదెలు నానాటికి చిక్కిపోసాగాయి. వాటి పాలు కూడా తగ్గిపోయాయి. అయినా రమణ వాడి భార్య ఆ తరిగిపోయిన పాలలో మైదాపిండి నీళ్లు కలిపి పాలు తరగకుండా చూశారు. ఆ కల్తీ పాలకు రుచి ఉండగలందుకు వాళ్ళు చక్కెర కొద్దిగా చేర్చారు. ఈ విధంగా వాళ్ళ వాడుకలకు పాలు అందుతూ వచ్చాయి. అయినా రమణ ఇచ్చే పాల రుచిలో మార్పు కనపడింది. రోజూ పాలుకొనేవారు సాధించసాగారు. రమణ తడుపుకోకుండా సాకు చెప్పాడు. బాబులారా, నా ఆవులు గేదెలు మేసే మేత మారింది. అవి ఇప్పుడు పచ్చిగడ్డికి బదులు ఎండుగడ్డి తింటున్నాయి. అందుచేత పాల రుచిలో తేడా వస్తుంది. అయ్యలారా, ఎండుగడ్డి తినే జంతువుల పాలు ఒంటికి మంచివనేది మరవకండి. అవి శ్రేష్టమైన పాలు. కావలసి వస్తే ఏ ఆయుర్వేద వైద్యున్నైనా అడగండి అని తన వాడుకల వాళ్లకు చెప్పి రమణ ఆ గ్రామంలో ఉండే ఆయుర్వేద వైద్యుణ్ణి, తంతు శర్మ అనే వైద్యుణ్ణి లంచం పెట్టి తన మాట నిజమని చెప్పించాడు. అవును, ఎండుగడ్డి తినే పశువుల పాలు ఆయువు వృద్ధి చేస్తాయని మన ఆయుర్వేదంలో చెప్పి ఉన్నది అన్నాడు తంతు శర్మ వైద్యుడు. ఈ విధంగా రమణ వ్యాపారం అభివృద్ధి చెందుతూనే ఉంది. పాపం నీలు ఎంత నిజాయితీపరుడై కూడా బాధలతో సతమతం కాసాగాడు. గ్రామానికి తూర్పు భాగంలో చౌదరీల కుటుంబం ఒకటి ఉన్నది. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళ బంధువులు కొందరు పట్టణంలో ఉంటున్నారు. ఏదో పెళ్లి సందర్భంలో ఎక్కడెక్కడి బంధుబలగమంతా చౌదరీల ఇంటికి వచ్చింది. చౌదరి సోదరులలో ఆఖరువాడైన దీను చౌదరి కుమారుడు రవి, చబి అనే వాళ్ళిద్దరూ చాలా తెలివైన వారు. పెద్దవాడైన రవి 18 ఏళ్లవాడు. ఇంద్రజాల విద్యలో ఆరితేరుతూ ఉన్నాడు. తొలిసారిగా గ్రామ జీవితం చూస్తున్న అన్నదమ్ముళ్ళు అమిత ఉత్సాహంతో గ్రామం అన్ని మూలలా పరిశీలించారు. కుమ్మరిసారే, నేతమగ్గము, నూనెగానుగా ప్రతిదీ వాళ్లకు వింతగానే ఉన్నది. బంధువుల తాకిడి మూలాన అదనంగా పాలు కావలసి వస్తే రమణ అదనపు పాలు చౌదరీలకు సరఫరా చేశాడు. అన్నదమ్ములిద్దరూ ఉదయం పూట పాలు తాగుతారు. కానీ వాళ్ళు పట్టణంలో కల్తీ పాలే తాగుతారు కనుక రమణ పాలలో కల్తీ వాళ్లకు తెలియలేదు. ఒకరోజు వాళ్ళు గ్రామం చుట్టబెడుతూ ఒక బీడులో పశువులను మేపుకుంటున్న అభాగ్యుడు నీలును చూశారు. పశువులు తమ దారిన తాము మేస్తూ ఉంటే నీలు పిల్లన గ్రోవి వాయిస్తున్నాడు. అతను మంచి మురళి వాద్యగాడు. అతని సంగీతం ఆ అన్నదమ్ములను ఆకర్షించగలిగింది. వాళ్ళు అతని దగ్గరికి పోయి గానం విని ఆనందించారు. నీలు వాయించటం ఆపగానే రవి అతన్ని, అన్నా, నువ్వు ఇంత కమ్మని గానం ఎలా సృష్టించగలుగుతున్నావు అని అడిగాడు. నేను సృష్టించటం లేదు చిన్నిబాబు, నా విచారమే ఈ పాటను సృష్టిస్తుంది అని నీలు జవాబిచ్చాడు. విచారమా? ఏం విచారం అని రవి అడిగాడు. ఒక విచారమా? నాకు తిండి లేదు, బట్ట లేదు, మా కుటుంబం అంతా పస్తులుంటున్నారు అన్నాడు నీలు. ఈ మాట విని రవి చలించి నీలు కథంతా వినగోరాడు. నీలు తన దుస్థితిని గురించి, రమణ చేసే మోసం గురించి చెప్పేశాడు. మరి ఇదంతా గ్రామస్తులకు చెప్పేరాదు అని రవి అడిగాడు. నా మాట ఎవరు నమ్ముతారు? గ్రామ వైద్యుడు తంతు శర్మ రమణకు వీలుగా మాట్లాడతాడు. గ్రామస్తులకు ఆయన మాట అంటే గొప్ప గురి అన్నాడు నీలు ధైర్యంతో. ఎందుచేతన్నా తంతుశర్మ వైద్యం భూత వైద్యమా, తంత్రమంత్రాలు నేర్చినవాడా ఏంటి, అప్పుడప్పుడు అద్భుతాలు చూపిస్తాడా అని రవి అడిగాడు. సరిగ్గా కనిపెట్టావు. తంతుశర్మ మందులు మాకులు ఇవ్వటమే కాక రోగుల మీద తాయెత్తులు తంత్రచికిత్సలు ప్రయోగం చేస్తాడు. వాళ్ళ ఇంటి ఆవరణలో పడమరగా ఉన్న మర్రి చెట్టు మీద ఆయన మచ్చిక చేసిన భూతాల జంట ఉన్నదని గ్రామస్తులు నమ్ముతారు అన్నాడు నీలు. నీ పాలు ఒక గ్లాసుడు ఇవ్వగలవా అని రవి అడిగాడు. ఆ రోజు అన్నతమ్ముళ్ళిద్దరూ నీలు వద్ద నుంచి ఒక లోటాడు పాలు తీసుకొని కాచి తాగారు. దాని రుచే వేరుగా ఉన్నది. ఇందులో ఏదో కిటుకుంది, దాన్ని మనం బట్టబయలు చేసి దొంగను పట్టాలి అన్నాడు రవి. ఎలా అని చవి అడిగాడు. రవి కొంచెంసేపు ఆలోచించి, దొరికింది చవి, ఇంద్రజాలంతో పని జరుగుతుంది అన్నాడు. గ్రామస్తుల వినోదం కోసం రవి ఇంద్రజాల ప్రదర్శనం ఒకటి ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా తంతుశర్మను ఆహ్వానించాడు. బాబాయ్ గారు, తమరు సకల విద్యలలోనూ సిద్ధహస్తులు. మేము కుర్రవాళ్ళం. మీరు వస్తే మాకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుంది అని రవి ఆయన్ను తెగ పొగిడాడు. తంతుశర్మ ఈ పొగడతతో ఉబ్బిపోయి ప్రదర్శనకు వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. ఇంద్రజాల ప్రదర్శనలో చిట్ట చివర పాలతో ఒక అంశం ఉంటుందని రవి ముందే ప్రేక్షకులకు తెలిపి రామ్నా చేత నీలు చేత ఒక్కొక్క గ్లాసులో పాలు తెప్పించి ఏ గ్లాసు ఎవరిదైనది గుర్తు తగిలించి అందరికీ కనిపించేటట్టుగా ఒక బల్ల మీద ఉంచాడు. తరువాత రవి ప్రదర్శన ప్రారంభించాడు. అతను అనేక అద్భుత ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. రవికి అతీత శక్తులున్నాయని గ్రామస్తులు విధిగా నమ్మవలసి వచ్చింది. దయ్యాలను భూతాలను వశపరుచుకోవటంలో అతను తంతుశర్మకు ఏమాత్రం తీసిపోనట్టు కనిపించాడు. ఈ భావం గ్రామస్తుల్లో బాగా నాటుకున్నట్టు తెలిసి రవి దొంగను బయటపెట్టడానికి ఇక ఉపక్రమించాడు. అతను గ్రామస్తులతో, నా ఆధీనంలో గల భూతాలు శ్రమించటం చేత దప్పిగొని ఉన్నాయి. మనుషులలాగే వాటికి కూడా కాఫీ అంటే ఇష్టం. వాటి కోసం ఇప్పుడు నేను కాఫీ తయారు చేస్తాను. సోదరా సోదరీమణులారా, మనుషులమైన మనం కల్తీ లేని పదార్థాలే తినటానికి తాగటానికి ప్రయత్నిస్తాం. భూతాలు కూడా అంతే. వాటికి కల్తీ ఆహారం కానీ కల్తీ పానీ కానీ ఏమీ ఉన్నాయంటే అవి అల్లరి పెట్టేస్తాయి. కల్తీ కనిపెట్టడంలో అవి మనకన్నా చాలా సమర్థత కలవి. ఈ సంగతి ఇప్పుడే మీకు చూపిస్తాను అని అన్నాడు. ఇలా అంటూ రవి రెండు బల్లల మీద రెండు ఖాళీ గ్లాసులు పెట్టాడు. ఒక పాత్రలో ఉన్న కాఫీ డికాక్షన్ను కొంచెం కొంచెంగా రెండు గ్లాసుల్లో పోశాడు. తరువాత నీళ్లు ఇచ్చిన పాలు ఒక గ్లాసులో పోసేసరికి చక్కని కాఫీ రంగులో కాఫీ తయారైంది. అలాగే రవి రామ్నా ఇచ్చిన పాలు రెండో గ్లాసులో పోసేసరికి రెండో గ్లాసులోని ద్రావకమంతా నల్ల సిరాలాగా మారిపోయింది. సోదర సోదరీమణులారా, రామ్నా కల్తీ పాలను భూతాలు కూడా స్వీకరించటం లేదు. మనుషులై ఉండి మీరు ఆ పాలను తాగటం ఎంత ఘోరం అన్నాడు రవి. రవి చేసిన ఇంద్రజాలం గ్రామస్తుల మీద ఎంత బాగా పారిందంటే వాళ్ళు అతని మాటలు పూర్తిగా విశ్వసించి రామ్నాను తిట్టసాగారు. తరువాత రామ్నా చేస్తున్న మోసమంతా బట్టబయలై అతని ఆట కట్టింది. సోదా చెయ్యగా అతని ఇంట మైదాపిండి బస్తాలు దొరికాయి. గ్రామస్తులు రామ్నాను గ్రామం నుంచి వెళ్ళగొట్టి అతని పశువులన్నింటినీ నీలోకి ఇచ్చారు. తంతుశర్మ తన తప్పు ఒప్పుకున్నాడు. ఆయన గ్రామస్తులకు క్షమాపణ చెప్పుకొని జరిమానా ఇచ్చుకున్న మీదటనే ఆయన్ను గ్రామంలో ఉండనిచ్చారు. పట్టణానికి తిరిగి వెళ్ళిన అనంతరం రవి చబి తన మిత్రులకు ఈ సంగదంతా చెబితే వాళ్ళు రవిని, పాలను సిరాలాగా ఎలా మార్చావు అని అన్నారు. టించర్ అయోడిన్ అన్నాడు రవి. అంటే గాయాలకు వేసేదేనా అని మిత్రులు రవిని అడిగాడు. అవును, దాన్ని నీటిలో కలిపి కాఫీ డికాక్షన్ రంగులో తయారు చేశాను. మిగిలిన ఇంద్రజాలమంతా రసాయన ప్రయోగమే. అయోడిన్ పిండి పదార్థానికి తగలగానే నల్లగా అవుతుంది. రామ్నాగాడి పాలలో పిండి పదార్థం చాలా ఉన్నదని నాకు తెలుసు. పిండి కల్తీ ఉండటం చేతనే వాడి పాలు నల్లగా మారాయి. నీలు పాలు శుద్ధమైనవి, అందుచేత అవి నలుపెక్కనే లేదు అన్నాడు రవి. బేష్ రవి బేష్ అన్నారు అతని మిత్రులు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైపోయింది. ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.